తెలుగుదేశం పార్టీకి వెన్నెముక వెనుకబడిన కులాలు. ఈరోజు బ్యాక్వర్డ్ కాస్ట్ క్యాస్ట్ కాదు, బ్యాక్ బోన్ క్యాస్ట్లుగా ఇవన్నీ కూడా బ్యాక్ బోన్ కాస్ట్గా దేశంలో సగం దేశంతో మనం అనే వినాదంతో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని కులాల వాళ్ళకి ప్రాతినిధ్యం వహిస్తూ ఇంతకుముందే ఎస్సీలకి పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళు కూడా పెద్ద మీటింగ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఎస్టీలకి, అదేవిధంగా మైనార్టీలకి, అదేవిధంగా ఈరోజు బీసీలకి దగ్గర దగ్గర బీసీ కులాలు ఈరోజు 170 ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో అన్ని వర్గాలకి ఈరోజు అన్ని కులాల వారికి ముఖ్యంగా వెనుకబడిన తరగతులకి ఎప్పుడో చరిత్రలో ఎప్పుడో లేని విధంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ప్రతి కులాన్ని పై చేసినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వానికి తగ్గుతుందని చెప్పి మీకు ఇందుకు సమయంగా మనవి చేస్తున్నాను. రాజకీయాల్లో కులాలు కులంతోనే నమ్ముకుంటే ఏది కూడా ముందుగా సాధించలేము. అన్ని కులాలు మనకు అవసరం, కాకపోతే వెనుకబడిన తరగతుల్ని మళ్ళీ పైకి తీసుకోవాలనే సదుద్దేశంతో ఈ బీసీ కార్యక్రమం పెట్టడం జరిగిందని చెప్పి మీకు అందుకే మనం చేస్తున్నాం. కులపిచ్చి పెట్టుకుంటే ఏది కూడా మన ప్రజాస్వామ్యంలో ముందడం లేదు. అందరినీ కలుపుకొనిపోయే తత్వం ఉండాలి, గొడవ బలహీన వర్గాల ప్రజలను పైకి తీసుకొచ్చే తత్వం ఉండాలి. అలాంటి రాజకీయ పార్టీకే మునుగడ ఉంటుందని చెప్పి మీకు అందుకే సమయంగా మనం చేస్తున్నాం. ఈరోజు ఒకసారి చూస్తే దేశంలోనే అత్యధికంగా ఈరోజు దగ్గర వెనుకబడిన తరగతులున్నటువంటి మన ఈ రాష్ట్రంలో అన్ని కులాల వారికి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా చర్య ఎప్పుడు లేని విధంగా ఈరోజు అన్ని కార్యక్రమాలు చేసి ముందుకు పోతున్నాయని చెప్పి మనం చేస్తున్నాం. ఇకపోతే తమ్మలపల్లి నియోజకవర్గం అక్కడ అన్నలు తమ్ముళ్ళు ఇక్కడ ఉన్నారు, చరిత్రలో లేని విధంగా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు.